వచ్చే నెల నుంచి కొత్త ఫంక్షన్లు ఇవ్వబోతున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గమని మల్లాపూర్లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఆయన ప్రారంభించారు. ఉప్పల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో 35 కోట్ల స్కైవాక్ నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. దీనిని వచ్చే నెలలోనే ప్రారంభిస్తున్నామన్నారు. ఉప్పల్లో శిల్పారామం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ కు నలుమూలల 1000 పడకల ఆసుపత్రులను నిర్మించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. వేదిక పైన ఆసీనులైన గౌరవ కార్పొరేటర్లు శ్రీదేవి గారు, మాజీ కార్పొరేటర్లు సోదరులు అంజయ్య గారు, జోత్స్న గారు, మన సోదరుడు కార్పొరేటర్ గారు స్వర్ణ గారు, స్వర్ణ రాజ్ కుమార్ గారు, అదే స్వర్ణరాజ్ గారు, అదేవిధంగా హనుమంతరెడ్డి అన్న గారు, నందారెడ్డి అన్న గారు, అదేవిధంగా పీర్జాదిగూడ మేయర్ గారు, వెంకటరెడ్డి గారు, మన సోదరి గీతా గారు, సోదరి మన శాంతి గారు, శాంతి శేఖర్ గారు, బోడుపల్లి డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ఇంత పెద్ద ఎత్తున ఇంత పొద్దున్నే మాకు స్వాగతం పలికిన అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గౌరవనీయులు, ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పినట్టు ఈ ప్రోగ్రాం నిజానికి నిన్ననే అనుకున్నాం. మరి 24 గంటలు కూడా కాలేదు, ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు ఉప్పల్ నియోజకవర్గ నాయకత్వం మొత్తానికి హృదయపూర్వకంగా నేను ఒకసారి గట్టిగా మీకే సపోర్ట్లు కొట్టుకోరా, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఈరోజు ఉప్పల్లో ఏమేమి చేస్తున్నామో ఒక్కసారి మీకు చెప్పవలసిన అవసరం ఉన్నది. మల్లాపూర్లో పక్కనే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, మీ కార్పొరేటర్ గారి నాయకత్వంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇక్కడ వైకుంఠ ధామాన్ని చాలా చక్కగా డెవలప్ చేసినారు, చాలా బాగుంది నిజంగా కూడా. హైదరాబాద్లో ఒకప్పుడు జూబ్లీహిల్స్లో బయట జావు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన గౌరవ కార్పొరేటర్లు శ్రీదేవి గారు, మాజీ కార్పొరేటర్లు సోదరులు అంజయ్య గారు, జోత్స్న గారు,